చూస్తున్నారు గ్రీన్ సన్ టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అనేది మేము ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ని మీకు చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ ఇలా ట్యాప్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఒక్కసారి ఇలా ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మనం ఒక్కసారి అందరం కలిసి మన భారత మాతకు చెప్తాం వందే మాతరం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది చాలా అవసరమైంది. ఇప్పుడు చాలామంది చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ప్రాసెస్ ఏమిటి అంటే చాలామందికి తెలిసిందే, March 31st లోపు మీ సిమ్ అనేది మీ ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి లేకపోతే మీ సిమ్ అనేది డియాక్టివేట్ అవుతుంది. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే సిమ్ ఎప్పటివో పాత సిమ్స్ ఉంటాయి, అవి వేరే ప్రూఫ్స్తో ఉంటాయి, ఆ ప్రూఫ్స్ ఇప్పుడు అందుబాటులో ఉండవు. సో వాళ్ళు సిమ్ డియాక్టివేట్ అయిపోతే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. మొబైల్ బ్యాంకింగ్ ఇష్యూస్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇష్యూస్ కానీ చాలా వరకు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడటానికి మీరు యూజ్ చేసుకోవాల్సిన చిన్న టిప్ ఏంటంటే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ, MNP. ఈ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది కేవలం 4 అంటే 4 రూపాయలతో మీరు ఏ నెట్వర్క్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ప్రూఫ్తో. మీ సొంతంగా ఇప్పుడు మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రూఫ్తో మీరు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్ ఏ ప్రూఫ్ ఉన్నది అనేది అనవసరం. మీరు ప్రస్తుతం ఉన్న ప్రూఫ్తో మీ దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ మీది ఆధార్ కానీ, మ్యాక్సిమం ఆధార్, పాన్ కార్డ్, ఏమైనా మీకు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి, మ్యాక్సిమం ఆధార్ ఇస్ బెటర్, సో తీసుకుని వెళ్ళి మీ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రూఫ్తో మీకు ఆ నెంబర్ అనేది వచ్చేస్తుంది. మీరు ఏ నెట్వర్క్ అయినా చేంజ్ చేయవచ్చు. అంతేకాకుండా చాలామందికి నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఉంటాయి. నెట్వర్క్ ఇష్యూస్ అంటే చాలా కంపెనీస్, అదే టెలికామ్ కంపెనీస్ నుంచి నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం నుంచి బయటపడటానికి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఎట్లాగో తెలియకుండా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళకి కూడా క్లియర్గా మీరు వింటే కనుక మీకు ఈ వీడియో చివరి వరకు ఉంటే మీకు అర్థమవుతుంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది వెరీ సింపుల్ అండి. కేవలం 4 అంటే 4 రూపాయలతో మీరు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేసుకోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మీ మొబైల్ నుంచి మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీ మొబైల్ నెంబర్ని ఏ నెంబర్ అయితే మీరు వేరే నెట్వర్క్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో, అది మీ ప్రూఫ్తో, మీ సొంతంగా ఉన్న ప్రూఫ్తో. అంటే రెండు విధాలు మీకు ప్రాబ్లం రాదు, ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఉన్నా ప్రాబ్లం రాదు, అండ్ ట్రై రూల్ ప్రకారం మీ ఆధార్తో కూడా లింక్ అయిపోతుంది సో మీ సిమ్ అనేది. సో ఈ 2 టిప్స్, అదే ఈ 2 రూల్స్ని మీకు అడాప్ట్ చేసుకోవచ్చు దీని ప్రకారం నేను చెప్పే టిప్ ద్వారా. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ నుంచి మెసేజింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. మెసేజ్ చేసే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీరు MNP అని టైప్ చేయండి. MNP అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు వాడుతున్నారో ఆ యూజర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, లేదంటే ఏదైతే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అదర్ నెట్వర్క్, ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత 1900కి మీరు SMS సెండ్ చేయాలి. 1900కి SMS సెండ్ చేయాలి. దీనికి దాదాపుగా మీకు 1 రూపీ 50 పైస్ మీకు ఛార్జ్ పడుతుంది. సో ఆ అమౌంట్ అనేది ఉంచుకునేలా చూసుకోండి. సో ఈ ప్రాసెస్లో మీరు MNP అనేది చేసుకోవచ్చు. మీరు MNP స్పేస్ మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి 1900కి SMS సెండ్ చేసినట్లయితే మీకు ఒక కోడ్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ కోడ్ని తీసుకుని వెళ్ళి మీరు ఏదైతే నెట్వర్క్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ నెట్వర్క్కి సంబంధించి ఆఫీస్కి వెళ్ళాలి. అంటే మీరు ఐడియా అయితే ఐడియా, లేదు ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, లేదు జియో అయితే జియో ఆఫీస్కి వెళ్ళాలి. జియో ఆఫీస్కి వెళ్ళి, దగ్గరలో ఉన్న జియో ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ
సార్ ఇలా మీ మొబైల్ నెంబర్ పార్టబిలిటీ చేసుకోవాలనుకుంటున్నాం, మేము ఇదిగోండి మాకు కోడ్ వచ్చింది అని చెప్తే వాళ్ళు మీ ప్రూఫ్స్ వెరిఫై చేస్తారు. మీ ప్రూఫ్స్ అంటే ఆ కోడ్ తీసుకుంటారు, కోడ్ అది తీసుకుని తర్వాత మీ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో, మీ ఆధార్ కార్డు ఒకటి, నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ లేదంటే ఇంకేదైనా ప్రూఫ్ కానీ తీసుకుంటారు. మ్యాక్సిమం ఆధార్ కార్డు అడుగుతారు. సో ఆధార్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మీ సిగ్నేచర్ పెట్టేసి వాళ్ళకి అవి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక అది మీకు వెంటనే మొబైల్ నెంబర్ పార్టిబిలిటీ అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. యాక్సెప్టబుల్ అయిన తర్వాత మీకు యాక్సెప్టెడ్ అని చెప్పి మీకు ఒక SMS వస్తుంది. వచ్చిన తర్వాత అందులో మీకు 1 వీక్ తర్వాత మీరు టోటల్గా ఈ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ మీరు కన్వర్ట్ అవ్వచ్చు అని మీకు ఒక SMS అనేది రావటం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత మీరు అక్కడ నెట్వర్క్ ఏదైతే మీరు చేంజ్ అవుతున్నారో, జియో కానీ ఇంకేదైనా కానీ, సో అక్కడ నుంచి జియో అనుకోండి ఎగ్జాంపుల్, జియో నుంచి మీరు ఒక సిమ్ కార్డ్ ఇస్తారు వాళ్ళు కొత్తది. ఆ సిమ్ కార్డ్ తీసుకుని మీరు అక్కడి నుంచి వచ్చేసేయాలి. సిమ్ కార్డ్ అనేది మీరు 1 వీక్ తర్వాత మీ ఏదైతే మీ మొబైల్ నెంబర్ అదే మీ మొబైల్లో అది ఇన్సర్ట్ చేసుకోవాలి. 1 వీక్ తర్వాత ఇన్సర్ట్ చేసుకుంటే కనుక 1 వీక్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమంటే, మీరు ఫోన్ కాలింగ్ ద్వారా మీకు ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది, టెలివెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే మీ సిమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. దీనికి ఛార్జ్ అనేది కేవలం జియో కానీ ఎక్కడే ఏ నెట్వర్క్ వెళ్ళినా మీకు 4 రూపాయలు మొబైల్ నెంబర్ పార్టబిలిటీకి తీసుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఏదో టెన్షన్ పడిపోవాల్సిన పని లేదు. వితిన్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మహా అయితే 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు వీలైనంత వరకు మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనే వాళ్ళు, అంటే వేరే నెట్వర్క్ కంపల్సరీగా షిఫ్ట్ అవ్వాలి, మా మొబైల్ నెంబర్ అట్లానే ఉండాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ టిప్ అనేది యూజ్ చేసుకుని మీరు హ్యాపీగా మీ మొబైల్ నెంబర్ని వేరే నెట్వర్క్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అండ్ పక్కనే షేర్ బటన్ ఉంటుంది, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది, ఎందుకంటే March 31st లోపు ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందులాగా షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇంతకు ముందు అంటే February 8th వరకు కంప్లీట్ అయిపోవాలని చెప్పి మళ్ళీ March 31st చేంజ్ చేశారు, కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ట్రై అనేది మళ్ళీ చేంజ్ చేసే సిచ్యుయేషన్లో లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోని ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా March 31st మీ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి మీ సిమ్ అనేది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే వాళ్ళు వీలైనంత వరకు తొందరగా రియాక్ట్ అయ్యి దీని ప్రాసెస్ ప్రకారం చాలా సింపుల్గా మీరు మొబైల్ నెంబర్ పార్టబిలిటీ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా ట్యాప్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే ఇన్స్టెంట్గా వస్తుంది. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనకి ఇవాల్టి ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కుబేర్ రవి, ప్రస్తుతానికి సైన్ అవుట్ అవుతున్నాను. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.